హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గ్రీన్ చట్నీ హోటల్స్లో అలాగే రోడ్ సైడ్ బండ్ల మీద ఇడ్లీలోకి దోశల్లోకి గ్రీన్ చట్నీ వేస్తారు కదా చాలా టేస్టీగా ఉంటుంది అంతే టేస్టీగా మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మిక్సీ జార్లో ముప్పావు కప్పు పుట్నాలు వీటిని తినేసెనగపప్పు అని కూడా అంటారు కదా ముప్పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు అదే కప్పుతో ఒక కప్పు నిండుగా కొత్తిమీర కొత్తిమీరని లైట్గా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి ఇక్కడ నేను నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాను కొంచెం చింతపండు ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బ ఒకటి సరిపోతుంది చివరిగా రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని బౌల్లోకి తీసుకోవాలి ఇందులో వేటిని కూడా వేయించాల్సిన అవసరం లేదండి అన్నీ పచ్చివే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చట్నీ పోపు కోసం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మినపగుళ్ళు ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత చట్నీలోకి వేసుకోవడమే అంతేనండి మన గ్రీన్ చట్నీ రెడీ చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ఇడ్లీ దోశల్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం హోటల్లో చట్నీలానే ఉంటుంది మరి మీరు కూడా ఈ గ్రీన్ చట్నీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్